కవర్డ్ పిట్స్ పూడ్చటానికి సుమారుగా 2,000 కోట్ల రూపాయలు అవుతుంది. ఈ అదనపు భారానికి కారణం ఏంటి చెప్పండి సార్, చెప్పండి, మీరు చెప్పండి, చెప్పాంగా మీరు. అదనపు భారానికి కారణం కాఫర్ డ్యాములకి గ్యాపులు పెట్టడం, అవునా? ఆ గ్యాపుల నుంచి రావడం వలన గోతులు పడ్డాయి. ఈ గ్యాపులు పెట్టడానికి కారణం ఎవరు, ఎవరండి? మీరు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు. అది చెప్పలేదా? నేనే చెప్పానా? సరే, ఓకే. మీకు అర్థమైంది అనుకుంటే, అర్థం కాలేదా? అర్థమైనప్పుడు మరి చెప్పొచ్చు కదా మీరు. కాదని చెప్పానండి, చంద్రబాబు నాయుడు గారు గొంతు చించుకుంటున్నాడుగా, చర్చకు రమ్మంటున్నాడుగా. ఏందండి ఇది, నాకు అర్థం కాలేదు. 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర కలిగిన వాడు ఏదైనా కూడా చాలా సునాయాసంగా చేయగలడని ఆయనకంతటా ఆయనే ప్రచారం చేసుకునేవాడు ఎవడండి, నాకు అర్థం కాలేదు. ఇంత పెద్ద ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాళ్ళలో గ్యాపులు పెట్టి కాఫర్ డ్యాముల్లో గ్యాపులు పెట్టి డయాఫ్రమ్ వాళ్ళు పూర్తి చేస్తారా? ఇంతకన్నా దౌర్భాగ్యం, ఇంతకన్నా తెలివి తక్కువ పని ఏమైనా ఉందా ఈ దేశంలో? అంటే ఏం జరిగిందంటే, మీరేం అనుకోకపోతే ఒక మాట చెప్తా, అక్కడ మంత్రిగా ఉండడానికి చాలా తెలివి గలవాడు. ఆయన సివిల్ ఇంజనీరు, అందువల్ల ఇంజనీర్ మాట ఎవడ మాట ఏంటి, ఆయనే సివిల్ ఇంజనీర్ కదా, ఎవడ మాట ఏంటి, ఆయన సొంతంగా చేసి ఉంటాడు. నా అనుమానం, నేనేమో ఇంజనీర్ని కాదు, వీళ్ళు ఏం చెప్తే అది వింటున్నా నేను, వీళ్ళు ఏం చెప్తే అది తెలుసుకుని విచ్ వన్ ఇస్ బెస్ట్ చేయండి సార్ అంటున్నా. నేను ఇంజనీర్, నాకే తెలుసు అంతా అనుకున్నాడు ఆయన. కొంప ముంచాడు. ఈ కొంప ముంచడానికి 2,000 కోట్ల రూపాయలు, అది 2 సంవత్సరాల పాటు వర్క్ జరగకపోవడం ఏమండి. ఇప్పుడు మీరు చూశారు కదా, లోయర్ కాఫర్ డ్యామ్, అప్పర్ కాఫర్ డ్యామ్ పూర్తయిపోయిందా? పూర్తయిపోయింది కదా. ఇప్పుడు వరద వచ్చింది అనుకోండి, రేపు వరద వెళ్తుంది అటు, అవి సెక్యూర్ ఉంటాయి కదా, అక్కడ బళ్ళు పెట్టుకోవచ్చు కదా, అక్కడ వర్క్ చేసుకోవచ్చు కదా. ఈ పరిస్థితి క్రియేట్ చేయకోకుండా ఎందుకండి అక్కడ డయాఫ్రమ్ వాళ్ళు వేశారు బాబు, చెప్పండి, దీనికి సమాధానం చెప్పండి నా మేధావుల్ని. అది చెప్పకుండా ఊరిని చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చి, ఇది వచ్చాడు మొన్న, వచ్చాడు కదండి అక్కడ, అదేది వాళ్ళు ఎన్నింటికి వచ్చాడు, రాత్రిపూట వచ్చాడా, 7 అయిందా, 7 ఇంటికి చూస్తానండి ఏంటి పోలవరం, ఏం చూస్తాడు 7 ఇంటికి వచ్చి, నన్ను పానేయండి అంటున్నాడు. పోవడానికి వెళ్ళేదంటే వీళ్ళు మా పోలీసులు, పోనండి 7 ఇంటికి వచ్చి ఏం చూస్తాడు నాకు అర్థం కాదా. అంటే షో పోలవరానికి వెళ్తానంటే వెళ్ళనివ్వలేదు జగన్ ప్రభుత్వం అని చెప్పడానికి తప్ప, 7 ఇంటికి వచ్చి పోలవరం చూసే పెద్ద మనిషి, డయాఫ్రమ్ వాళ్ళు కాఫర్ డ్యాములు కంప్లీట్ చేయకుండా డయాఫ్రమ్ వాళ్ళు వేసిన పెద్ద మనిషి, ఎంత ద్రోహం చేసేవయ్యా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టుకి, పోలవరం ప్రాజెక్టు ద్రోహి చంద్రబాబు, పోలవరం ప్రాజెక్టు కలలుగొన్నది రాజశేఖర్ రెడ్డి, పూర్తి చేసేది జగన్మోహన్ రెడ్డి, మధ్యలో ద్రోహి చంద్రబాబు నాయుడు. ఇది వాస్తవం. నేనేదో రాజకీయంగా ఆయన మీద కోపంతో చెప్తున్నానని దయచేసి అనుకోకండి, ఇది వాస్తవం నేను చెప్తున్నాను. దుర్మార్గం, తెలివి తక్కువతనం, ఆరాటం, డబ్బులు పీక్కుందామని తప్ప ప్రాజెక్టు పూర్తి చేద్దాం అనేటువంటి ఆలోచనే ఆనాటి ప్రభుత్వానికి లేదు. ఏమండి పోలవరం ప్రాజెక్టు పూర్తి అయిపోయిందని భజన చేయించారా లేదా? ఏం పూర్తి అయిందండి? బస్సులు తీసుకొచ్చి గేట్లు పెట్టుకోకుండా, స్పిల్వే మొత్తం లేపకోకుండా పునాది దగ్గర కూర్చుని భజన చేశారు. ఏంది పిచ్చి, నాకు అడ్డంగా భజన పిచ్చి, ప్రచారం పిచ్చి తప్ప. మేము చెప్తున్నాం, చిత్తశుద్ధిగా ఉన్నాం మేము, ప్రాజెక్టులు పూర్తి చేయాలి, ప్రజలకు నీళ్లు ఇవ్వాలి తప్ప భజన కాదు మాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. కాదని చెప్పానండి, ఊరిని అయిపోతుంది అయిపోయి నేను నన్ను చాలామంది మీరు కూడా చాలామంది ప్రశ్నించారు నన్ను, ఏం మంత్రి గారు అండి ఎప్పుడు పూర్తి అయిందో చెప్పలేకపోయినాను, ఈయనేం మంత్రి అండి, నేను ఎప్పుడు పూర్తి అయిందో చెప్పాలి మంత్రి, పూర్తి అయ్యింది ఎప్పుడైద్ది అని డేట్ పెట్టినోడు ఏం చేశాడు, అంతు లేకుండా పోయాడుగా. 18కి పూజ చేస్తానని కొట్టిన బల్లలు కొట్టిన ఆయన ఏమైపోయాడు, 18కి పూజ చేశారా? మేము కూడా చెప్పాం 22కి పూజ చేస్తామని. ఈ డయాఫ్రమ్ వాళ్ళు పోలేదనుకున్నాం, తీరా చూస్తే పోయింది, ఇంకేం చెప్తాం. ఈ కవర్ పూడ్చడానికే 2,000 కోట్లు ఒక సీజను,
అయిపోతే ఏం చేయాలి అంటే మా ప్రభుత్వంలోనే పూర్తి చేయాలి, రిబ్బన్ కత్తిరించి ఎలక్షన్కి వెళ్ళాలి. నో, దట్ ఇస్ నాట్ ది వే. పూర్తి అయ్యేసరికి పూర్తి చేయాలి, త్వరితగతిన పూర్తి చేయాలి, క్వాలిటీగా పూర్తి చేయాలి అనేది మా తాపత్రయం. ఇది మా కళల పంట అండి, చంద్రబాబు నాయుడు గారి కళల పంట కాదు ఇది, రాజశేఖర రెడ్డి గారి కళలు కన్నది ఇది. కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోయినా ధైర్యంగా రాజశేఖర రెడ్డి గారు పునాది వేసి పనులు ప్రారంభించి కాలువలు తవ్వినటువంటి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు. తర్వాత ఏదో మళ్ళీ రాష్ట్ర విభజన అనుకోని సంఘటన జరిగి అప్పుడు కేంద్ర ప్రభుత్వం దీన్ని టేకప్ చేస్తామని చెప్పారు తప్ప, లేకపోతే రాజశేఖర రెడ్డి గారి టైంలోనే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయాలని తాపత్రయంతో ప్రారంభించినటువంటిది. కాలువలు తవ్వితే ముందే కాలువలు తవ్వుతున్నారు, ముందే కాలువలు తవ్వుతున్నా అన్నారు, పట్టిసీమ పెట్టారు. అదేం అదృష్టమో, పట్టిసీమ పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు రెండు నాలుగు పట్టిసీమలో లిఫ్ట్ ఇరిగేషన్ లిఫ్ట్ స్కీమ్ బాగా పనిచేసింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత లిఫ్ట్ పనిచేయవలసిన అవసరం లేకుండా పోయింది. అంటే కృష్ణా నదిలో బ్రహ్మాండమైనటువంటి ఫ్లో వచ్చింది, ఉన్న నీరే సముద్రంలో కలిసిపోయే పరిస్థితి వచ్చింది. అందుకే అంటారు చంద్రబాబు ఈజ్ ది బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ కరువు. చంద్రబాబు గారు వస్తే సూర్యుడికి సంతోషం, చంద్రబాబు నాయుడు గారు వస్తే వర్షాలు రావు, చంద్రబాబు నాయుడు గారు ఉంటే అనేక కరువు మండలాలు ఉంటాయి, జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఒక్క కరువు మండలం కూడా ఈ రాష్ట్రంలో ఇంతవరకు లేదు. ఎన్హెచ్పిసి అనే ఒక సంస్థ నిష్ణాతులు దే హ్యావ్ గివెన్ ఎ రిపోర్ట్. మన ఇద్దరు అభిప్రాయాలు పక్కన పెట్టి వీ హ్యావ్ టు ఫాలో దే రిపోర్ట్. వారేమన్నారు, ఇదిగో ఈ భాగాలు చెడిపోయినాయి, ఈ భాగాలు రిపేర్ చేసుకోండి, ప్యారలల్గా మళ్ళీ డయాఫ్రమ్ వాల్ దాని పక్కన వేయండి, వేసి బాక్సింగ్ చేయండి అన్నారు. వీ హ్యావ్ టు ఫాలో దాట్. నిపుణుల అభిప్రాయాన్ని ఫాలో అవుదాం. టెన్టీవీ అంబటి రాంబాబు గారు కసేపు ఆ విషయంలో నోరు మూసుకుందాం. అదే ఇదంటారా, రైట్, ఓకే ఓకే, ఐ క్యాచ్ యువర్ పాయింట్. ఇప్పుడు కవర్ పిట్స్ క్లోజ్ చేయటం అనేది ఒకటి, డయాఫ్రమ్ వాల్ అనేది ఒకటి. ఇప్పుడు మొత్తం 400 కోట్ల రూపాయలు 500 కోట్ల రూపాయలతో డయాఫ్రమ్ వాల్ వేసేస్తే ఈ 2000 కోట్ల రూపాయలు తగ్గుద్దని అనుకోమాక, ఇది అనివార్యం. ఇది చంద్రబాబు నాయుడు గారి ఖర్చు. ఆ పిట్స్ ఎంతెంత అగాధాలు పడిపోయినాయి నేను మళ్ళా చూసా. ఇవాళ రిపోర్ట్ వచ్చిందంటే మళ్ళీ మార్నింగ్ వెళ్ళి చూసా, మీరు కూడా చూసి ఉంటారు. ఒక ఈ కాఫర్ డ్యాములు అవి ఏమి లేకపోయినా పిట్స్ పడేవి కాదు, కాఫర్ డ్యామ్ క్లోజ్ చేసినా ఫిట్స్ పడేవి కాదు, మధ్యలో పెట్టి పోయారు. పోయి మమ్మల్ని అంటారు పోలవరం కుంటుపడింది, పోలవరం సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి, సర్వనాశనం చేసింది చంద్రబాబు నాయుడు, బాగు చేస్తుంది మేము. ఇది ప్రజలకు అర్థమైంది, మీకు కూడా అర్థమైంది. అర్థమైందా? అర్థమైనా కూడా మాకెందుకులే అని మీరు అనుకుంటారు, అది వేరే విషయం. మనకెందుకు వచ్చిన గొడవ చంద్రబాబు నాయుడు గారు కానీ, మాకేం అదేం లేదు కదా. నేను చెప్తున్నా, నేను ఉన్న విషయాన్ని చెప్తున్నా, గుండె మీద చేయి వేసుకొని చెప్తున్నా, నేను చెప్పేది నిజం. 100కి 100 పాళ్ళు చంద్రబాబు నాయుడు గారి అసమర్థత, తెలివితేటలు, తెలివి తక్కువతనం, తొందరపాటు చర్య వలన డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది, దాన్ని రిపేర్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది, స్కవర్స్ ఏర్పడ్డాయి. ఆ స్కవర్ పిట్స్ను పూర్తి చేయడానికి వైబ్రో కాంపాక్షన్ ద్వారా సుమారుగా 2000 కోట్ల రూపాయలు వెచ్చించవలసిన పని ఏర్పడుతుంది. ఇది అదనపు భారం. ఈ అదనపు భారం చంద్రబాబు నాయుడు గారి దయ.